హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 2 అక్టోబర్ 2022 అండి, 2 అక్టోబర్ 2022. సో ఈరోజు ఆదివారం అనమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. అలాగే ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు అండి. అలాగే దసరా రోజు గెలిచే రంగుల్ని విత్ ఫోటోస్తో సహా నేనైతే వీడియో చేయటం జరిగింది. దాని యొక్క లింక్ అనైతే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నలుపు మించిన కాకి డేగ రంగులు అండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవద్దు. సో స్పెసిఫిక్గా ఈ నలుపు మించిన కాకిడాగలో తెల్లయ్యాక, అంటే కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదండి. ఓన్లీ నలుపు మించిన కాకిడాగలను మాత్రం ఉపయోగించుకోవాలి, కోడి చూపు అనేది ఎక్కడా ఉండకూడదు ఈ ముసుగు రంగులో. సో ఇక అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసిమిగల నల్ల కక్కెరలు, పసిమిగల కాకి డేగలు అనమాట. సో వీటిలో ఎక్కడా కూడా కోడి చూపు అనేది లేకుండా చూసుకోండి. ఎక్కువగా కోడి చూపు అనేది ఉండకూడదు. అలాగే ఈ జాములో ఓడిపోయినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఓటమి పాలాడినటువంటి రంగులు. సో క్లియర్గా వినండి, ఓటమి పాలాడినటువంటి రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి గౌడులు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలన్నమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు వచ్చేసరికి ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి, ఓడిపోయే రంగులు వచ్చేసరికి రైట్ సైడ్లో ఉంటాయి. గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుధ కాకులు, కాకి డేగలు, కాకి పింగళాలు, డేగ పింగళాలు, కాకి చూపు డేగ పోలాలు, ఎర్ర పసింగల నల్ల కక్కెరలు, పసింగల కాకి డేగలు అనమాట. అలాగే ఓడిపోయే రంగులు వచ్చేసరికి శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నెమలి గౌళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమలి పింగళాలు, కోడి చూపు పోలాలండి. సో ఇవి ఓటమి పాలేటటువంటి రంగులు అనమాట. సో మ్యాక్సిమం ఈ జామ్ మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోలా రంగులండి. సో నెమలి పోలాలని అన్ని రంగుల మీదకి, అలాగే ముసుగులకి, జోళ్ళకి అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నెమలి పోలాలలో కాకి చూపు అనేది ఉండకూడదండి, నెమలి పోలా రంగుకి కాకి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకుండా చూసుకోండి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలిచినటువంటి రంగులు నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అన్నమాట. సో ఇవి ఈ జాములో విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి చూపులకి. అలాగే మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అన్నమాట. సో ఇవి జాములో విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. సో ఇవి చూపులకి పనిచేస్తాయండి. అలాగే ఈ జాములో ఓటమి పాలాడినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్ల కట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓటమి పాలాడినటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కాకులు, శుద్ధ కాకులు, కోడి కాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల నుంచి 1:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమల రంగులండి. ఎరుపు మించిన కోడి నెమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎరుపు మించిన కోడి నెమలకి మ్యాక్సిమం కాకి చూపు అనేది లేకుండా చూసుకోండి, అంటే నలుపు ఈకలు అనేవి లేకుండా ఉండేటట్టు చూసుకోండి.
కాకి చూపు అనేది ఉండకూడదు. ఎరుపు మించిన కోడి నెంబర్కి కాకి చూపు అనేది ఉండకూడదు. ఇది ముసుగు రంగులకు చాలా బాగా పనిచేస్తుంది. అలాగే జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, కోడి డయాగలు, మిరపపండు డయాగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అన్నమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు. శుద్ధ డయాగలు, కోడి డయాగలు, మిరపపండు డయాగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అండి. సో ఈ చూపులకి విజయం సాధించినటువంటి రంగులు. అలాగే ఈ జాములో ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకులు, చింతపండు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి రంగులు. మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, కాకులు, చింతపండు రంగు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అండి. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. డేగ చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుందండి. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి చూపు కాకి నెమల రంగులు అండి. కోడి చూపు కాకి నెమల రంగులని అన్ని రంగుల మీదకి, జోళ్ళకి, అలాగే ముసుగులకి అన్నిటికి కూడా చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములు చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులకి గెలిచినటువంటి రంగులు అండి ఇవి. శుద్ధ నెమళ్ళు, నల్లక టబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, నల్లక టబ్రాసులు, అలాగే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్లబోర కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జాములో ఓటమి పాలేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ఓటమి పాలేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, కోడి డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. సో ఇక అలాగే ఈ జాము మొత్తం కూడా మ్యాక్సిమం నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. నెమలి చూపు అన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జాములో ఉంటుంది. అలాగే చివరిగా 5వ జాము చూసుకున్నట్లయితే సాయంత్రం 4 నుంచి 6:30 వరకు ఈ జాము అనేది కొనసాగుతూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించినటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెరలు అండి. సో కోడి నల్ల కక్కెరల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నల్ల కక్కెరలకి డేగ చూపు అనేది ఎక్కడా ఉండకూడదు. ఎరుపు ఈకలు అనేవి ఈ కోడి నల్ల కక్కెరలకి ఎక్కడా కూడా ఉండకూడదండి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచినటువంటి రంగులు అండి ఇవి. చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, అలాగే నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులండి. తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి విజయం సాధించినటువంటి రంగులు అనమాట, చూపులు గెలుస్తాయండి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జాములో శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, అలాగే ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలు అండి. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో దయచేసి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీ యొక్క కోడ్ వచ్చేసరికి గెలుపులో ఉండాలండి. మీ ఎదురుగా ఉన్నటువంటి కోడ్ వచ్చేసరికి ఓటమిలో ఉండాలి. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గెలిచే రంగుల మీద గెలిచే రంగులు వేసుకున్నా ఉపయోగం లేదు, అలాగే ఓడిపోయే రంగుల మీద ఓడిపోయే రంగులు వేసుకున్నా ఉపయోగం లేదండి. సో మీరు కంపల్సరిగా మీ యొక్క కోడ్ వచ్చేసరికి గెలుపులో ఉండాలి, మీ ఎదురుగా ఉన్నటువంటి కోడ్ వచ్చేసరికి ఓటమిలో ఉండాలి. సో దయచేసి మీరు దీన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఫ్రెండ్స్కి అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం నడుస్తూ ఉంటుందండి. మూల నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమలి మీద నల్ల పొడల కోడి, నల్ల సవల అనే రంగులు అయితే ఉడిపోతాయి.
కాకి మీద తెల్ల ఏక గల డ్యాగ్ అనేది రంగు అయితే ఓడిపోతుంది. అలాగే నెమలి వన్న గౌడు మీద నల్ల కాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నల్లపొడ కోడి అనే రంగులు అయితే ఓడిపోతాయి. పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుందండి. అలాగే నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది. సో మూల నక్షత్రం అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుందండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా విన్నింగ్ అండ్ లాసింగ్ కలర్స్ చూసుకున్నట్లయితే విన్నింగ్ కలర్ ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, లాసింగ్ కలర్ అనేది రైట్ సైడ్లో ఉంటుంది. సో విన్నింగ్ కలర్ చూసుకున్నట్లయితే నెమలి విన్నింగ్ కలర్ అనమాట, నెమలి అనేది గెలుపులో ఉంటుంది. నెమలి మీద నల్లపొడ కోడి అలాగే నల్ల సవల అనే రంగులు అయితే ఓడిపోతాయి. కాకి మీద తెల్ల ఏకగల డ్యాగ్ అనే రంగు అయితే ఓడిపోతుంది. అలాగే నెమలి వన్న గౌడ మీద నల్ల కాకి, పచ్చకాకి, శుద్ధకాకి, నల్లపొడ కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. పచ్చకాకి మీద శుద్ధకాకి ఓడిపోతుందండి. అలాగే నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది. సో దయచేసి మీరు నక్షత్రాలని మరియు జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం కాబట్టి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. సో దయచేసి బోరింగ్ ఎవరో కూడా ఫీల్ అవ్వద్దు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీగా కలర్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలిసి ఉండాలండి. రంగుల ఎంపిక అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. రంగుల ఎంపిక తెలిస్తేనే మీకు విజయం సాధించే అవకాశం ఉంటుందన్నమాట. ఎంత పెద్ద సీనియర్ అయినా సరే మీకు రంగు ఎంపిక చేత కాకపోతే ఖచ్చితంగా మీ యొక్క కోడ్ అనేది పోవడం జరుగుతుంది. సో దయచేసి ఖచ్చితంగా మీరు రంగుల ఎంపిక అనేది క్లియర్గా చూసుకొని 1-10 సార్లు ఆలోచించి మీరు వంతులు వేసుకోండి.